వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెల్లి డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా ఈరోజు నుంచి అప్లోడ్ అవుతాయి. 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ అయితే 1 లేదంటే 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి అన్నమాట. సో ఈరోజు నిన్న పని కూడా చేశారు కానీ నేను షూట్ చేయలేదు, చూపించలేదు. ఎందుకు అంటే ఇంకా అంతా కలిపి ఒకటి రోజు చూపించచ్చు కదా, ఎందుకు రోజు కొద్దిగా అనేసి చూపించలేదన్నమాట. సో ఈరోజైతే నేను మా ఆయన కలిసి ఇళ్ళంతా క్లీన్ చేసేసుకున్నాం. అప్పుడు మా పాప హోంవర్క్ ఉంది, నేను రాసుకోవాలంటే ఇంక నేను వద్దులేమ్మా, మేమే క్లీన్ చేసుకుంటాం, మేము షూట్ చేయకొని క్లీన్ చేసుకున్నాం. తను వాటర్ అంతా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంటే నేను గుడ్డ పెట్టుకొని వచ్చాను అనమాట, ఇళ్ళంతా నీట్గా. సో అది కూడా చూపిస్తాను, నేను ఏం వర్క్ అయింది కూడా చూపిస్తాను. ఓకేనా? సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దా పాప అదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇది 2-3 బట్టలు తీసుకుని నీట్గా సర్దుకోవాలన్నమాట. పరుపు వేసేసి పరుపు మీద వేసేసాను బట్టలు. మా అమ్మ నిన్న వర్షం పడింది, ఇవన్నీ నీట్గా ఎత్తేసుకుంటాను. మా పాప స్కూల్ పోయిన తర్వాత అదిది నన్నుది ఆకును అదిది ఒక్కగరా ఇబ్బా. ఇంకా ఇది కూడా క్లీన్ చేయాలబ్బా, ఇది కూడా క్లీన్ చేయాలా నీట్గా. మా పిల్లలు పడి పోయిన తర్వాత ఇంకా క్లీన్ చేయొచ్చు. నేను అలాగే ఉన్నాను, మళ్ళీ అడుగులు నీట్గా తులసినా ఇంకా తప్ప ఆ దూరం ఉండాలా, నాకు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నువ్వు. మళ్ళీ అడుగులు అంతా పెట్టి చూడండి, క్లీన్ చేసేసరికి ఈ బోర్డు అంతా వేసేసారు. అమ్మ నువ్వు తిప్ప, అమ్మ దోశ తిప్పినట్టు చేసుకున్నాను. ఈ పై గూళ్ళు ఉన్నాయి కదా, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేస్తాను. అది చూపిమా, ఇట్లా దూరము. నిన్న ఇది వేసారు బోర్డర్, నిన్న ఈ బోర్డర్ వేసారు, ఈ బోర్డర్ ఇంకా ఈ చుట్టూ ఇదంతా వేసారు అన్నమాట. ఇదంతా చుట్టుకారం చూస్తుండండి. చూపి నీ మూతనే చూపి డాడీనే వేసింది. ఇది కూడా ఇది కూడా వేశారు అనమాట. ఈ 3 దానికి వేశారు, లోపల ఒక దానికి వేశారు. దాన్ని చూపిస్తాను, లోపల ఇది ఒక దానికే వేశారు అనమాట. దూరము ఇది కొంచెం పెళ్లి ఉందనమాట. ఇది ఇది ఒక్కటి కలిపియాలి. ఆ కిటికీలు ఉన్నాయి కదా, దాన్ని చూపిస్తాను. ఈ కిటికీలకు ఇట్లా వేశారు కదా, ఇది కనపడుతున్నాయా ఈ కిటికీలకి వేశారు కదా. సో ఇటుపక్క కిటికీలు ఉన్నాయి కదా 2, దానిలోకి ఇంకా వేయలేదు. ఇటుపక్క 2 కిటికీలకు వేస్తే ఇంకా పని ఫినిష్ అయిపోతే వేస్తారు. 2 డేస్ ఉంటే వచ్చి ఇది కూడా వేసేస్తారు. వేటిగా వేసేసి ఇక రంగు కొట్టించుకొని ఇంట్లోకి చేయకపోవడం ఏంటంటే మా చిట్టి క్యారెట్ పొంగిపోతుంది. ఇది దీనికి కూడా వేయాలన్నమాట. అర్థమైందా? జస్ట్ వేయలేదు అంటే ఆ కిటికీకి ఇట్లా సైడ్ కూడా వచ్చాయి అనమాట. లేదు జస్ట్ ఈ కిటికీకి ఇటు సైడ్ పైన అంతే. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనము. జడ వేయలే నువ్వు, వేయలే నీకు అంత దుబ్బ పరుపుని అంత రుచిగా ఉండేదాన్ని ఎత్తుతోమా? నువ్వు పరుపు లేమా, నాకు పరుపు తాత ఇచ్చిన నాకు దూరం వచ్చింది. అక్కకు బట్టలు ఇయ్యాలి తిన్నాను. ముఖం రెట్ట పెట్టినాడు, ముఖం బాగుంది. నాకు ముఖం అంతా కూదుము
ఎవరు లేరు అప్పుడు ఉంటే అర్జుడు ముద్ద ఏం ముద్దరా మూట దీంట్లో ఒక యూనిఫామ్ ఉండాలా లేకుండా అన్నద్దును ఎన్ని పిచ్చికాయలు అదే పక్కన మేడం చేస్తా ఫైన్ కట్టాలి 20 రూపీస్ అవి అందుకేస్తాం పోతానులే రోజు స్కూల్లో చేసుకుంటుంది తన బర్త్డేకి తప్ప లేదు అమ్మ ఏం చేస్తుందో చూసేద్దాం పదండి ఏం చేయాలా కొంచెం దూరం ఆడివు ఆన్ చేయాలా ఆన్ చేయపండు చేశాను కదా వద్దన పేరెంట్స్ కు భయం అయిపోతుంది అబ్బా ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ కొద్దిగా అంటే కొద్దిగా కాదులేండి స్ట్రిక్ట్ అయిపోయినాయి చాలా ఎట్లా స్ట్రిక్ట్ అంటే అమ్మ వాళ్ళు భయపడి యూనిఫామ్స్ కుట్లు పోయినప్పుడప్పుడు కుట్లు వేసి ఇచ్చేంత భయం వేసాను పాప అమ్మ యూనిఫామ్ వేసుకోకుంటే ఫైన్ వేస్తారంట ఫైన్ చేస్తారంట అని భయపడి వస్తాను కుట్టేసినామా మా దానికి అది ఉండలే అమ్మ ఇది తగిలించుకుండేది అది కూడా నేను కుట్టుమా అది ఎట్లా కుట్టారమ్మా నాకు రాదు జస్ట్ నువ్వు పిన్నిస్ పెట్టుకోకుండా నేను కుట్టేస్తాను అంతే టపరా 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 టప్ టప్ టప్
కూడా అయిపోయింది. ఏమా సరేలే కలర్ డ్రెస్ వేసుకొని పోని పైన గడిచింటే సరిపోయింది ఉండి. పాపం కొద్దాన్ని కుట్లేస్తున్నా కదా ఊడిపోయింది, నన్ను అనాల్సిందే. ఇప్పటికి 20 రూపాయలు అంత ఎక్కడ నుంచి చేస్తావు? పాపం 20 రూపీస్ కొనుక్కోనే కొనుక్కో. అవును ఓన్లీ 5 రూపీసే మమ్మీ కొనుక్కుంది. చాలా వేసుకోబో, యూనిఫామ్ వేసుకోబో. మా సరీస్ మాకు ఎన్ని డ్రెస్సులు ఉన్నా సరిపోవబ్బా. బాగుంది బెండ్ పెట్టుకో. ఓ అబ్బాయి నీది ఊడిపోయింది ఇస్తే. పిన్నిస్ పెట్టుకుంటా వీడు ఊడిపోకుండా. మళ్ళీ బళ్ళు ఊడిపోతే నా కష్టాలని నేను మా పాపకు చూస్తున్నాను అన్నమాట, బడి కష్టాలని. మా అమ్మ అయితే అసలు యూనిఫామ్ కూడా నేనే ఉతుక్కునేదాన్ని. ఏదైనా పోయినా చేసినా కూడా మా అమ్మ నాకు అసలు ఏం కలిపో ఏం కలిపో అంటది ఇంటికాడ కూర్చొని. బట్ ఏంటంటే బడిలో నేను వాడాలి ఎగసాట్లు. ఇంతకుముందు నేను పడినా ఆల్రెడీ బడిలో, కాబట్టి నీకు నేను అన్ని సమకూర్చి పంపించాను. యూనిఫామ్ లేకపోయినా అంగోటి లేకపోయినా ఇంకొకటి లేకపోయినా ఏం లేకపోయినా అర్థమైందా? బెల్ట్ ఏది? బెల్ట్ ఉంది మా ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో కూడా ఇంతే. ఇంకా నాకు చాలా పని ఉందబ్బా. ఓయమ్మా ఇంకా బట్టలు అన్నీ ఐరన్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ చేసి ఎగబెట్టుకోవాలి. కుదిరితే ఈరోజు బట్టలు కూడా ఉతకాలి. ఆఫ్టర్నూన్ నుంచి వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తా. వాషింగ్ మిషన్కి వేయకపోయినా నేను క్లీన్ చేసేసుకుంటాను, ఎందుకంటే నైట్ వర్షం పడింది కదా ఫుల్. వాషింగ్ మిషన్ షాక్ కొడుతుందని నేను అనుకుంటున్నాను. నా 6th సెన్స్ చెప్తా ఉందన్నమాట. సో అందుకే నేను దాంట్లో ఉతికేసుకుంటాను ఈరోజు. ఇంకా కొద్దిగా పిల్లలకి దోశ కూడా నానేస్తాను, రేపు సండే కాబట్టి తింటారు. అన్నం తినేవా? పండు తినేసినావా? తినేస్తే ఇంకా బడికి వెళ్ళు. నేను సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడతాను నీకు. ఓకేనా? వాషింగ్ మిషన్ కి బట్టలన్నీ వేసేసి, వాషింగ్ మిషన్ కదా చేత్తో ఉతికేసి నీకు సాయంత్రం అదిగోండి అక్కడ బెల్ట్ పెడుతున్నాను నేను. అంతే బిడ్డ కొట్టించుకోకుంటే చాలా బళ్ళు. ఓకేనా? సో వాళ్ళకి బాయ్ చెప్పు. బాయ్. వాళ్ళు భయపడతారేమో అంత దుమ్ము. నిన్న ఇంట్లో క్లీన్ చేస్తా అంటే కనిపించినాయి అనమాట. ఇంట్లో కొద్దిగా బండలు వేస్తా అంటే కనిపించినాయి. సోరీ చూపిస్తాను. వద్దులే అట్లా, మన బూట్లు మనం వాడేది ఒకరికి ఇవ్వకూడదు. అర్థమైందా? ఎప్పటికైనా కొత్తవి ఇచ్చేది నేర్చుకో, లేకపోతే మనం వాడుకునేది ఎవరికి ఇయ్యాము. సో ఇదన్నమాట బ్లాగ్. మళ్ళీ కలుద్దాం రేపు. బాయ్ అండి. బాయ్ చెప్పు. లేడతాడు ఆ ఇంట్లో ఉండాడు.